हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल अनुबाला। ఈరోజు రెసిపీ ఎంత రుచికరమైన సాంబార్ అండి, చాలా సింపుల్ రెసిపీ। ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు। ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి। ముందుగా 2 గ్లాసుల పప్పు తీసుకున్నాను। ఈ గ్లాస్ తో ఇది బాగా వేయించుకోవాలి। పప్పు వేయించడం వల్ల గ్యాస్ ఫామ్ అవకుండా ఉంటుంది। ఒక బౌల్ లో తీసుకొని నీటిగా వాష్ చేసుకొని ఒక 10 నిమిషాలు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి పప్పుని। ఇప్పుడు 2 గ్లాసుల పప్పు వేసాను కదా, చెంబునేర వాటర్ వేస్తున్నాను। అది మరిగేటప్పుడు ఈ పప్పు దాంట్లో వేసుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టేసి మెత్తగా ఉడకనివ్వాలి। సాంబార్ కదా, దీంట్లో ఏమీ వేయట్లేదండి। కొంచెం ఉడికాక కొద్దిగా salt వేసుకోవాలి। ఇలాపు కూరగాయలు కట్ చేస్తున్నాను। దీంట్లోకి ఆలు, క్యారెట్, ఆనియన్, 2 టొమాటోస్, ఒక దోసకాయ, 5-6 పచ్చిమిర్చి, మునక్కాయ తీసుకున్నాను, సొరకాయ కూడా తీసుకోవచ్చండి, కొద్దిగా చింతపండు నానబెడుతున్నాను। ఇప్పుడు ఈ కూరగాయలన్నీ కట్ చేసుకోవాలి। ఫస్ట్ ఆలు పీల్ తీసేసి దోసకాయ పీల్ తీసేసుకొని అన్నీ నీట్గా మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ అన్నీ నీట్గా కట్ చేసుకోవాలి। మరి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవద్దు ఆలు। ఇలా వీడియోలో చూపించినట్టుగా ఈ సైజ్ అయితే సరిపోతుంది। టమాటాలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవద్దు। పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకోవాలి। క్యారెట్ పీసెస్ కూడా ఇలా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోవాలి। ఆనియన్స్ 2 పీసెస్ చేసుకుంటే సరిపోతుంది। దోసకాయలు గింజలు తీసేసానండి, అవి చేదుగా ఉంటాయి, చూసుకొని కట్ చేసుకోండి। పప్పు కొద్దిగా ఉడికింది, salt వేసాను కొద్దిగా। ఈలోపు చింతపండు పులుసు రెడీ చేసుకుందాం। వేరే దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను। కూరగాయలన్నీ వేసుకొని కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి। మూత పెట్టేసి సిమ్లోనే మగ్గనిస్తున్నాను। చూడండి, పప్పు కూడా ఉడికిపోయింది। ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు ఇందాక కలిపెట్టాం కదా, అది దీంట్లో వేసుకోవాలి। కొద్దిగా వాటర్ వేస్తున్నాను, ఒక 5 నిమిషాలు అయ్యాక పప్పు దీంట్లో వేసుకుంటే సరిపోతుంది। చూడండి, మరుగుతుంది కదా। ఈ కూరగాయలు ఇవన్నీ మరగాలన్నమాట। ఈలోపు తాలింపు కూడా రెడీ చేసేసుకుందాం। 10 నిమిషాలన్నా మరగనిస్తే కూరగాయలు అనేవి బాగా కుక్ అవుతాయి। తాలింపులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను। దాంట్లో 4 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। తాలింపు ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కర్రీస్ అంత టేస్టీగా ఉంటాయండి। ఇప్పుడు తాలింపు అయిపోయింది కదా, ఈ చార్లో వేసేసుకోవడమే సాంబార్లో। ఒక 2 నిమిషాలు చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సాంబార్ రెడీ అయిపోయింది। ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।